మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ నిన్న రాఖీ పౌర్ణమి జరిగింది ఈ రాఖీ పౌర్ణమి నాడు ఒక గొప్ప సాంప్రదాయం ఈ రక్షాబంధనం ఆలోచించి చూస్తే మనకి ఏ రక్షాబంధనము అక్కర్గదు ఆత్మకి రక్ష ఉంది ఆత్మ ఎప్పుడు చావంది కదా ఇంక దేనించి మనం రక్షణ కోరుకోవాలి ఈ రక్షణ కావాలి అన్న ఆ భావనే బంధం కేవలం నేను శరీరం అనుకుంటే నాకు రక్షణ కావాలి నేను చావకూడదు అది అందరి భావన నేను భావ చావకూడదు కనుక నాకు రక్ష కావాలి పాహిమాం పాహిమాం నన్ను రక్షించండి రక్షించండి అని వేడుకుంటూ ఉంటాను దేని నుంచి రక్షించాలి బాబా చావు నుంచి రక్షించాలా చావు అన్నది లేనే లేదు కదా అవమానం నుంచి రక్షించాలా అవమానం అన్నది లేనే లేదు కదా నువ్వు శరీరమే కాదు చావు లేదు నువ్వు మనస్సే కాదు నీకు అవమానం లేదు నువ్వు బుద్ధి అనేది కాదు ఇంకా అజ్ఞానం ఎక్కడ ఉంది శరీరవత్ చావు లేదు మనస్సువత్ అవమానం లేదు బుద్ధివత్ అజ్ఞానం లేదు మనమంతా భగవంతులం ఇంకా మనకి రక్ష ఎందుకు దేనికి రక్ష కావాలి మనకి నాకు రక్షణ కావాలి నేను నిన్ను రక్షిస్తాను అన్నదే ఆ భావనే ఒక బంధనం మహాబంధనం నేను నీకు ఈ తాడును కడతాను అది నీకు రక్షగా ఉంటుంది నిన్ను ఆపళ్ళ నుంచి రక్షిస్తుంది అన్నది ప్రాపంచిక భావన ఆధ్యాత్మిక సత్యం కాదు